పదో తరగతి ఫలితాల్లో 9.0 జీపీఏ దాటిన ఖమ్మం టూ వీలర్ మెకానిక్ పిల్లలకు ఆ యూనియన్ ఆర్థిక సహాయం అందించింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మోహన్ బాబు యూనియన్ అధ్యక్షుడు కొండలరావు చేతుల మీదుగా 4 విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున నగదును అందించారు. ఈ క్రమంలో సీఐ తన సొంత డబ్బులను ఒక్కో విద్యార్థికి 2,000 చొప్పున 4కి 8,000 రూపాయలు అందించారు. శివరామకృష్ణ అనే వ్యక్తి కూడా ఒక్కో విద్యార్థికి 500 చొప్పున 2,000 రూపాయలు విద్యార్థులకు అందించి భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు. అనంతరం వారి తల్లిదండ్రులను యూనియన్ ఆధ్వర్యంలో సన్మానించారు. సభ్యత్వం కలిగి ఉన్న మెకానిక్కు యూనియన్ నుండి సంక్షేమ పథకాలు అందుతాయని కొండలరావు తెలిపారు. యూనియన్ ఆధ్వర్యంలో జరగనున్న సేవా కార్యక్రమాలను సీఐ అభినందించారు. ఖమ్మం జిల్లా మెకానిక్ యూనియన్ జిల్లా వంగాల కొండలరావు గారు అధ్యక్షన ఈరోజు మెకానిక్ కుటుంబంలోన పిల్లగాళ్ళు పిల్లగాళ్ళు 10th క్లాసు మంచి మార్కులు తెచ్చుకున్నందుకు వారికి పుస్తకాలకి అవసరాల నిమిత్తం యూనియన్ సంఘం తరపు నుంచి డబ్బులు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. దాంట్లో నన్ను కూడా పాల్గొంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు యూనియన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పిల్లలు కూడా మంచి చదువులు ఉన్నతమైన చదువులు చదివి మీ తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి మీరు మంచి ఉన్నతమైన విద్య అభ్యసించి డాక్టర్లు లాయర్లు మంచి ఇంజనీర్లు కావాలని కోరుకుంటున్నాను. అధ్యక్షుడు వంగాల కొండలరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మెకానిక్ పిల్లలు 10th క్లాస్ 9 పాయింట్ దాటిన పిల్లలకి 5,000 రూపాయలు వాళ్ళ తల్లిదండ్రులకి సన్మానం చేయడం జరిగింది. యూనియన్ నుంచి గిఫ్ట్గా మేము ఆ పిల్లగాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి సన్మానం చేయడం జరిగింది. ఇంకా పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్ళి మంచి చదువులు చదివి మెకానిక్కి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని మా కోరిక. నా పేరు అనిల్ కుమార్ని, మెకానిక్ని. మా పాప మంచి మార్కులు తెచ్చినందుకు తల్లిదండ్రులకు సన్మానం చేశారు. మా పాపకి 5,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. యూనియన్ సభ్యులందరూ నాకు 5,000 ఇచ్చారు. థ్యాంక్ యూ. నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. 5,000 ఎంతో కష్టపడి చదువుకొని ఇంకా డాక్టర్లు కానీ లాయర్లు కావాలని ఇంకా ఇంజనీర్లు కావాలని చెప్పి ఆశిస్తున్నాం. మన మెకానికల్ పిల్లలు కూడా దీంట్లో తక్కువ కాదన్నట్టుగా నిరూపించాలి. అదేవిధంగా డాక్టర్ అయినా కూడా మెకానిక్ పిల్లలు కూడా డాక్టర్ అయినందుకు ఇదివరకు డాక్టర్ అయ్యారు ఇద్దరు పిల్లలు కూడా మెకానిక్ పిల్లలు. వారు కూడా ఎంతో వారికి కూడా మనం ఈయన తరఫున 10,000 రూపాయలు ఇచ్చాం. ఈరోజు మన డాక్టర్ అయినందుకు ఖమ్మం పట్టణంలో డాక్టర్ సాముల అమర్నాథ్ గారు ఉన్నారు. వారు మన మెకానిక్ ఈయనకి ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా ఖమ్మం జిల్లా మొత్తం ఎక్కడ ఏ మెకానిక్ పోయినా కూడా వారు మన మీద అభిమానంతో ఉచితంగా ప్రతి ఒక్క మెకానిక్ ఉచితంగా చూస్తారు. అదేవిధంగా ఆపరేషన్లు అయినా కూడా వారు సొంతంగా మన తోటి మెకానిక్లు అయినా కూడా మెకానిక్లందరికీ ఉచితంగా ఆపరేషన్లు చేసి అంటే అతి తక్కువ ఖర్చుతో కూడా మెకానిక్లకి మన సేవ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డాక్టర్ అయిన అందువలన కూడా మీరు కూడా రాబోయే రోజుల్లో డాక్టర్ అయ్యి కూడా మంచిగా మీరు కూడా మెకానిక్లు కానీ ప్రజాసేవ చేయాలని చెప్పి మెకానిక్ సోదరుల్ని పిల్లలందరినీ కోరుకున్నాను. ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మెకానికల్ పిల్లలను